తాళ్ళూరు మండలం కొర్రపాటివారి పాలెంకు చెందిన గొల్లపూడి వేణుబాబును రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా వేణుబాబు మాట్లాడుతూ 15 ఏళ్లుగా దామచర్ల జనార్దన్తోనే ఉంటున్నానని తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఇంతటి పదవి రావడంలో దామచర్ల జనార్దన్ పంగిడి రమేష్ ఎంతో సహకారం అందించారన్నారు. రాష్ట్ర బాధ్యతలు ఇచ్చినందుకు అధినేత చంద్రబాబు నాయుడుకు అచ్చెన్నాయుడుకు దామచర్ల జనార్దన్కు పంగిడి రమేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి పంగిడి రమేష్ అని ఏది ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి పంగిడి అన్నారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ కోట నరసింహారావుకు ప్రజెంట్ సర్పంచ్ రామయ్య శ్రీదేవిలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తనకు వెన్నంటే ఉంటే ప్రోత్సాహం అందిస్తున్న మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బడేకు అధ్యక్షులు మీరావుద్దీన్కు జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనుకు రవి వెంకటేశ్వర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. కార్యకర్తగా నేను చూస్తున్నాను, అది దాని మీద ఏదన్నా కార్యకర్తకు ఇబ్బంది అయినా మంచి చెడ్డగా అన్నిటికీ ఉపయోగపడే మనిషి. మా దర్శిని నియోజకవర్గంలో 5 మండలాల్లో సుడిగాలి పర్యటన చేశాడు. 96 పంచాయతీల్లో కానీ ప్రతి పంచాయతీకి అన్నిటికీ తిరిగి ఏదన్నా అవసరం వచ్చినా కూడా చేశాడు. దామచర్ల జనార్దన్ గారు అయితే 15 సంవత్సరాల నుంచి నేను ఆయన ఎన్నికడే తిరుగుతున్నాను. నన్ను గుర్తించి ఇలా స్టేట్ కమిటీలో తెలుగు యువత కార్యదర్శిగా ఇచ్చారు. దానికి నాకు మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దామచర్ల జనార్దన్ గారికి, పమిడి రమేష్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే, మా పంచాయతీ నుంచి మా ఎక్స్ సర్పంచ్ కోట నరసింహరావు ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు ఎనమాస్గా సర్పంచ్గా చేశాడు. ఆయన నాకు బాగా సపోర్ట్గా అన్ని విధాలు చేశాడు. ఇక్కడ పోతే మా సర్పంచ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, రంజన్ నాయుడు గారు, దామగర్ల జనార్దన్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. అంతేకాకుండా తాళ్ళూరు మండలంలో ఉన్న నాయకులందరూ వేణుని ఈరోజు బాగా ఉత్సాహంగా పనిచేసేదానికి మీ వెంటే అన్నట్టుగా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఆ సందర్భంగా తాళ్ళూరు మండల నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. వేణుకి ఈ పదవే కాకుండా భవిష్యత్తులో కష్టపడే